రాజకీయం, ఇది అనుకుంటున్నాడు పులివెందుల రాజకీయం అనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పిచ్చ పిచ్చ ఆటలాడితే భవిష్యత్తులో ప్రజలందరూ తిరగబడితే నువ్వు పారిపోవడం ఖాయం. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందయ్యా? పేదవాడికి ఉచితంగా భోజనం పెట్టడం తప్ప తప్ప నేను అడుగుతున్నా. దానిపై నేను ప్రతాపం, ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అన్నా క్యాంటీన్ తీసేసి పేదల పొట్ట కొట్టాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానా అన్నా క్యాంటీన్ పెడతా, ప్రత్యేక మండలంలో పెడతా, కొన్ని గుడిలో కూడా పెడతా. ఇదే కాదు, పేరు దగ్గర గిరిజనులు ఎక్కువ ఉన్నారు. నేను అడుగుతున్న గిరిజనులకు ఏమన్నా ఒరిగిందా? తమిళ్లు ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారా మీకు? మొన్న వరదలు వస్తే మిమ్మల్ని అందరినీ గోదావరిలో ముంచేశారా లేదా? ఎవరికైనా సహాయం చేసింది నేను వచ్చే చేశాం. కాస్త కోస్త మేము సహాయం చేశాం తప్ప వీళ్ళు ఎక్కడా సహాయం చేసే పరిస్థితిలో కూడా లేరు. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో మీరు చూడాలి, ఒకప్పుడు పేదవారికి 200 రూపాయలు పింఛన్ నేను వచ్చినప్పుడు ఒకేసారి 5 రెట్లంటే 1000 రూపాయలు ఇచ్చా, మళ్ళా 1000 2000 చేశా. అంటే 200 2000 రూపాయలు అంటే 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఏం చెప్పావు నువ్వు? 3000 ఇస్తాను కదా, నేను వచ్చుంటే 3000 వచ్చిందా లేదా? ఇప్పుడు వస్తానున్నా 3000 మీకు అన్ని కటింగ్లే, రేషన్ కార్డు కటింగ్, తెలుగుదేశం పార్టీ ఉంటే పింఛన్ కట్టు. అంటే ఎక్కడికక్కడ ఎవరైనా కానీ ట్యాక్సీ కొనుక్కుంటే రేషన్ కార్డు కట్టు, పింఛన్ కట్టు. ఇది ఎక్కడికక్కడ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఇది. తమలో ఇదే కాదు, నేను ఆ రోజు మీ అందరి కోసం ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు ఇచ్చారు, ఇచ్చారా లేదా? అదే మాదిరిగా ఎవరన్నా సహజ మరణం అయితే 2 లక్షలు ఇచ్చారు, ఇచ్చారా లేదా? మట్టి ఖర్చులకు 30000 ఇచ్చారా లేదా? ఇప్పుడు వస్తా ఉందా? ఇస్తున్నారా? దాన్ని 2 లక్షలు చేసి దాంట్లో కూడా ఇంటికి ఒకే మెంబర్ అంట, అంటే ఎవరైతే ఆదాయం సంపాదిస్తారు చచ్చిపోతే అతనికే ఇస్తారంట. నేను అది కాదు, కుటుంబానికి మొత్తానికి ఇన్సూరెన్స్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ సత్తా, అది పోయింది. ఈరోజు ఇంకో పక్క చూడండి, మీరు నేను వచ్చుంటే 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, ఆ అవకాశం పోయింది. ఇక్కడ గిరిజన పిల్లలు ఉన్నారు, నేను విజయస విద్య మీకు పెట్టాను, 15 లక్షలు ఇచ్చాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి యూనివర్సిటీ చదువుకొని మీరు అగ్రవర్ణాలతో సమానంగా పైకి రావాలని నేను విదేశ విద్య పెట్టాను, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చాను, ఎక్కడైనా సరే నేనే చదివిస్తానని చెప్పాను. ఏమైనా ఉన్నాయని చేశాడు నాడు నేడు రంగుల పిచ్చిగాడు, ఒక్కసారి రంగు వేసుకున్నాడు. అదేం పిచ్చో నాకైతే అర్థం కాల. ఏం తమిళంలో మీ పట్టాదారు పాస పుస్తకంలో ఆయన ఫోటో అంట, వీళ్ళ తాత ఇచ్చారా లేండి, మీ తాత ఇచ్చారా లేండి, మీ తాత ఇచ్చిన లాంటికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారో తెలియదు. ఎవరిక్కడ వరదల్లో మునిగిపోయారని నవ్వుతా ఉంటాడు, మా ఇంట్లో మనిషి చనిపోయారని నవ్వుతా ఉంటాడు. ఏం చెప్పాలి అంటే మనిషి యొక్క ప్రవర్తన వీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు అవి ఒక పక్క జరుగుతున్నాయి, నిన్న మొన్న మీటింగ్లు నేను ఇక్కడంత బలవంతంగా తీసుకొచ్చానా మిమ్మల్ని? మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా? సీఎం మీటింగ్ నిర్బంధంగా తీసుకెళ్తున్నారా లేదా? ఆయన వస్తే బా ఏమీ దర్బారు నాకే అర్థం కాల. ఆయన వస్తున్నారంటే 2 రోజుల ముందే హాలిడేస్, అందరికీ ఎవరు రాకూడదు, స్కూళ్ళన్ని హాలిడేస్, బస్సులన్నీ బలవంతంగా తీసుకుంటారు. అక్కడి నుంచి డాక్టర్ సంఘాలని
బలవంతంగా నువ్వు ఎక్కాల బస్సు, ఎక్కకపోతే కట్టు. వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఇదే పని. ఇంకో పని లేదు వాళ్ళకు. నువ్వు ఈ రోజు రాలేదు, సిగ్గు కూడా లేకుండా ఓపెన్ గా మెసేజ్ నే పెడతారు. నువ్వు రాకపోతే మాత్రం నీకు అమ్మ ఒడి లేదు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. ఏం చెప్పాలి వీళ్ళకి? తర్వాత మీరు చూశారు ఇక్కడ నర్సాపురంలో ఈ జిల్లాలోని ఆడబిడ్డలు వస్తే చున్ని వేసుకుని వస్తే ఆ చున్ని లాగేస్తారు ఈ పోలీసులు. ఏంటని అడిగా, అవి నల్లగా ఉన్నాయంట. ఆ నలుపు చూస్తే జగన్ రెడ్డి భయం. ఇప్పుడు వీళ్ళు ఆ షర్ట్ వేసుకున్నారు. నువ్వు ఆయన మీటింగ్ పోవడానికి లేదు. ఇంకో పక్క గోడలుంటే పోలీసులు కాపలా, ఎవరు గోడ తట్టకూడదు. అయినా ఎవరు వదిలిపెట్టే పరిస్థితి పారిపోతున్నారు మీటింగులకు వస్తే. నిన్న పోయాల మదనపల్లికి, నేను చూసేది నాకే ఆశ్చర్యం వేసింది. మీటింగ్ పిలిచారు, కందకాలు కొట్టేశారు. అంటే దూకి పారిపోవడానికి కూడా వెళ్ళి లేకుండా కందకాలు కొట్టారంటే ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఇప్పుడు అంటున్నారు ఇక్కడ ఒకరిద్దరు తోట మోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు కోడి కత్తి కమలహాసను దాచి వాళ్ళకి చెప్తున్నా, నాతో పెట్టుకుంటే తోట కట్ చేసి సున్నం పెట్టి ఊరంతా తిప్పుతా. నీకేదైనా ధైర్యం ఉంటే పోయి చెప్పుకో మా ప్రజల్లో. నువ్వేం చేశావు చెప్పు, నేనేం చేశానో చెప్తా. ఎవరి రాష్ట్రానికి న్యాయం చేశారు, ఎవరి రాష్ట్రాన్ని దోచుకున్నారో మాట్లాడదాం. ఒట్టుట్టి బట్టన మనకు అవసరంలా. అసలు జరిగేది పేదవాళ్ళ పేర్లు పెట్టి ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, భూగర్భ ఖనిజ సంపద దోపిడీ, పట్టా పాస్బుక్లు ఇస్తామని ఇచ్చి 21A పెట్టేసి చుక్కల భూమి పెట్టి మిమ్మల్ని అందరికీ చుక్కలు చూపిస్తున్నారు తమ్ముడు ఈ ముఖ్యమంత్రి. చాలా గందరగోళంగా ఉన్న వ్యవస్థ. ఈరోజు పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, అమ్మ ఒడి 6000 స్కూళ్ళు పోయిందా? పోయినా లేదా? 4 లక్షల మంది పిల్లలు స్కూలు పోవడం మానేశారు. మధ్యాహ్న భోజనం నాసిరకం. వాళ్ళు ఇచ్చే కిట్లు కూడా అవినీతి, అవునా కాదా? అన్ని ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఇక్కడ పేదవాళ్ళందరూ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. మీ పిల్లల్ని బాగా చదివించాలి, మీ ఆరోగ్యం బాగుండాలి. నిన్న నేను ఏలూరు నుంచి చింతలపూడికి వచ్చి అక్కడి నుంచి దిగురుమల్లికి వచ్చాను. వస్తే తమ్ముళ్ళు నా నడువు అయిపోయింది. నా నడువు లేదు, ఇప్పుడు నొప్పి వచ్చింది. తెల్లవారు నిద్ర లేకపోయా వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు కూడా బాధపడుతున్నా. 100 కిలోమీటర్ తిరిగి ఉయ్యాల. తమ్ముడు నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకు రోషం రాలా? రోషం రాలా? నీకోసం నేనే కష్టపడాలా? ఎందుకు అడగకూడదు? నేనున్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి, బాగున్నాయా లేదా రోడ్లు? ఎందుకు ఇప్పుడు రోడ్లు పోయినాయి? మొత్తం జిల్లాలో హాస్పిటల్ చూస్తే అందరూ కూడా నరువు నొప్పి ఉండేవాళ్ళు, కీళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు. వీళ్ళే హాస్పిటల్లో ఒక మెజారిటీ. ఆ పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కాలేలు కాలేలు తమ్ముళ్ళు 30 లక్షలు ఇల్లు కట్టానన్నారు, కట్టాడా? కట్టాడా? ఇంటి జాగాలో డబ్బులు కొట్టేశారు, కొట్టేశారా లేదా? ఇచ్చే డబ్బుల్లో కోత పెట్టాడు, పెట్టాడా లేదా? కడితే అది త్వరకు అలాట్ చేశారా చేయలా? మళ్ళా వాలంటీర్లు వచ్చి చెప్తున్నారు మీకేమనంటే, నేను వస్తే మీ ఇండ్లన్నీ రద్దు చేస్తానంట. రద్దు చెయ్యను, మీకు ఒక ఆస్తి క్రియేట్ చేస్తా. ఆయన ఇచ్చింది 1 సెంటు 2 సెంట్లు. అవసరమైతే ఇంకా ఎక్కువ భూమి ఇచ్చి
మీ ఇల్లు నీకు ఒక ఆస్తి చేసి మిమ్మల్ని అందరి సొంత ఇంట్లో ఉండే కళ నెరవేరుస్తా. నేను కట్టిన ఇల్లు చూడండి ఎట్లున్నాయో, తిట్టుకో చూసారా మీరు ఎవరన్నా, బాగున్నాయా లేదా? మధ్య తరగతి పై తరగతి ఎవరైతే డబ్బులున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలాంటి ఇంట్లో ఉంటారో అలాంటి ఇండ్లు కట్టారు నేను. అది పేదవాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీకి అభిమానం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మందు ఏం చెప్పాలి? మందు మీరు మందు తాగుతున్నారా, విషయం తాగుతున్నారా? ఏం తాగుతున్నారు? మందా విషయం? జంగారెడ్డి గూడెంలో ఏమైంది? విషయమే కదది. 29 మంది చనిపోయారా లేదా? నేను వచ్చానా లేదా? 29 లక్షలు ఇచ్చానా లేదా? సిగ్గు లేని ప్రభుత్వం ఏం చేశారు మీరు అడుగుతున్నా. తమిళ్ళు ఈ ముఖ్యమంత్రి పనెత్తుందంటే మొత్తం మీరు చెప్పినట్టు, మా తమ్ముడు చెప్పినట్టు మద్యపాన నిషేధం పెడతానని కమ్మని కబుర్లు చెప్పాడు. మీకు ఎలక్షన్ల ముందు ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు, ఒకే ఛాన్స్ అన్నారు, బుట్టలో పడిపోయారు, అక్కడి నుంచి మొత్తం ఓట్లేశారు. ఓట్లు వస్తానే ఇప్పుడు పిడి గుద్దులు గుద్దులే గుద్దులు. ఇప్పుడు అదే మరి బాధుడే బాధుడు. ఇప్పుడు వచ్చారు మీరు దానిలోకి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని అవునా కాదా? ఇది మన రాష్ట్రానికి కర్మ అవునా కాదా? ఇదేం కర్మ? బాగుందని చీలపై కట్టండి. అందరూ బాగుతున్నాయి, నేను కూడా బాగుతుండే దీంట్లో. సమస్య ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క ఉదాహరణ మీరు చూడండి. ఒక్క మద్యం ప్రతిరోజు మద్యం అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేస్తారంటే జగన్ రెడ్డి బూమ్ బూమ్ బీరు. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు. జగన్ రెడ్డి వ్యాపారస్తులు బాగా తెలిసినాడు, అందుకే పాత బ్రాండ్లు వస్తే అందరికీ తెలిసిపోతుంది భాగవతమని కొత్త బ్రాండ్ తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే హోల్సేల్, ఆయనే మళ్ళా షాపుల్లో కూడా ఆయన మనుషులే. సాయంత్రం అయితే ఒకటే పనిచేస్తాడు, బటన్ నొక్కుతాడు. బటన్ బయటే కాదు ఇంట్లోకి బటన్ నొక్కితే జిల్లాల వారిగా లారీలు వస్తాయి. ఏంటి ఏ లారీలు? మధ్యాహ్న డబ్బులు లారీలు వస్తాయి. రాత్రి అంతా లెక్కేసుకుంటారు, అక్కడి నుంచి పడుకొని కరెక్ట్ గా వచ్చిందని చూసుకొని నిద్రపోతారు తమ్ముళ్ళు. ఇది న్యాయమా మీకు? మీ బ్రాండీ షాపుల్లో ఎక్కడ రిసిప్ట్ ఇస్తున్నారా మీకు? ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారా మీకు? కిళ్ళి కొట్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారా లేదా? మరి ఎందుకు చిదంబర రహస్యం ఏంటి జగన్? చెప్పాయా నువ్వు ఏంటి రహస్యం? ఫోన్లో ఏ షాపుల పోయినా వాళ్ళ బిల్లు వేస్తే రోడ్డా? ఏ చూడండి, నకిలీ మందా? పోలీసులు తీసుకెళ్ళండి, అయ్యా ఇక్కడే పడిపోయాడు, తీసుకెళ్ళండి నేను ముందు. గవర్నమెంట్ పాపాలను మీరన్నా కాపాడండి. ఇదే పని అందరూ రేపటి నుంచి ఎక్కడికక్కడ వాలిపోతా ఉంటారు, పిట్టల వారిగా రాలిపోతా ఉంటారు. అదే జరుగుతుంది ఇంక రాష్ట్రంలో. ఎన్ని చెప్పినా వాళ్ళకి సిగ్గు రాదు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. తీసుకెళ్ళమా, తీసుకెళ్ళండి, ఒకసారి చెక్ చేయండి పోలీస్. ముందు మంచినీళ్ళు ఇవ్వండి, కొంచెం మంచినీళ్ళు ఇచ్చాయని చూడండి. ఏ వాటర్ బాటిల్ ఇవ్వండి, ముందు మంచినీళ్ళు ఇవ్వండి. ఏ
ఏం తమిళంలో ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, సాక్షాత్ మన మీటింగ్ చూశారా? మా తమ్ముడు చెప్పిన మద్యం మహత్యం చూశారా? నాసిరకం మద్యం చూశారా? ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చిందా లేదా? వస్తుందా లేదా? పోరాటానికి సిద్ధమా మీరు? కేసు పెడతారు పోలీసులు, పారిపోతారా? రారా బయట, మాట్లాడరా మీరు? మాట్లాడకపోతే మొత్తం నాశనం అయిపోతాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కొయ్యలగూడను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. అప్పుడే రాష్ట్రానికి విముక్తి, అప్పుడే ఈ కర్మ పోయేది. ఇది 5 ఏళ్ళు కర్మ పట్టింది మనల్ని. ఆ సైకో పోవాలి, కర్మ పోవాలి, మళ్ళా మీ జీవితాలు బాగుపడాలి. మళ్ళీ ఆమె ఇస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు తీయను. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. సంపద సృష్టిస్తా, ఆ సంపద మీకోసమే ఖర్చు పెడతా, సంక్షేమం ఇస్తా, అభివృద్ధి చేస్తా, మళ్ళా మానవ వనరులు అభివృద్ధి చేస్తా, అన్ని పనులు చేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా. Updates, keep watching Mahaa News. Nen Deepika signing off. ఓటమి లేని నాయకుడు మంచి మనిషి, పిలిస్తే పలికే వ్యక్తి, నిస్వార్థపరుడు శ్రీ